हेलो माय डियर लवली व्यूअर्स, वन्स अगेन वेलकम बैक टू अवर चैनल। गाइस अंदरला ఉన్నారు, చాలా అంటే చాలా బాగున్నారు అనుకుంటున్నా। సో గైస్, ఈ రోజు మన వీడియో టాపిక్ ఏంటంటే, సో నేనైతే దన్ను డైను తెలుగు గేమింగ్ FF నైతే మీట్ అయ్యాను అన్నమాట। సో నేను ఎలా మీట్ అయ్యాను అనేది ఈ వీడియోలో అయితే మీకు అయితే క్లియర్ గా చెప్తాను అన్నమాట। సో ఇది ఒక స్టోరీ టైం వీడియో అనుకోండి, ఎందుకంటే మనం రీసెంట్ గా కొన్ని స్టోరీ టైం వీడియోస్ చేసాం, ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్లి చూడండి, అందులో నా లవ్ స్టోరీకి సంబంధించిన స్టోరీ టైం వీడియో కూడా పెట్టేసాను అన్నమాట। సో ఇంకా ఎవరైనా ఆ స్టోరీ టైం వీడియోస్ చూడకపోతే వెళ్లి చూడండి। సో అండ్ అలాగే చాలా మంది మన ఛానల్ కొత్తగా వచ్చారు కాబట్టి సో వాళ్ళు కూడా తెలియదు అసలు స్టోరీ టైం ఏంటనేసి। సో అంటే మన లైఫ్లో జరిగిన కొన్ని విషయాల్ని స్టోరీ రూపంలో చెప్పడం అనమాట। సో నేనైతే ధనుబ్రుని ఎలా మీట్ అయ్యాను అన్నది సో ఈ వీడియోలో ఒక స్టోరీ రూపంలో అయితే చెప్పబోతున్నా కాబట్టి వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి। మరి మనం ఇంక ఎట్లాంటి డిలే చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం। వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్కి హెడ్షాట్ వేసేయండి। సో గైస్, అప్పుడు వచ్చేసి 2020-21 అండ్ మార్చ్ మంత్ అనమాట। సో మార్చ్ మంత్లో అయితే నేనైతే లైవ్ చేస్తా ఉన్నాను అనమాట। ఇదేంటి బాలు అన్నా, నువ్వు ధను అన్నను కలుస్తానని చెప్పేసి డేట్ చెప్తున్నావు, లైవ్ చేస్తానని అంటున్నావు, ఏం చెప్తావు అనుకుంటున్నావు, అసలు మాకు ఏం చెప్పాలి అనుకుంటున్నావు అనేసి అనుకుంటారు మీరు। సో నేనైతే మీకు ధనుబ్రుని ఎలా మీట్ అయినా అనేది చెప్తాను అండ్ ఇక్కడ వచ్చేసి దాన్ని కొద్దిగా డెప్త్కి అయితే తీసుకెళ్తాను అనమాట, ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవ్వాలని చెప్పాను కదా। సో అందుకోసం దాన్ని కొద్దిగా డెప్త్కి అయితే తీసుకెళ్తాను। సో అప్పుడు వచ్చేసి 2021 మార్చ్ ఆ టైంలో నేనైతే లైవ్ చేస్తాను అనమాట। అప్పుడు వచ్చేసి నేను రెగ్యులర్గా లైవ్ చేసేవాడిని అండ్ మెయిన్ ఛానల్లోనే, అదే మన ఫస్ట్ ఛానల్ బాలీ గేమింగ్ ఛానల్లోనే, దీంట్లోనే లైవ్ చేసేవాడిని। అప్పుడు ఈ ఛానల్కి సబ్స్క్రైబర్స్ వచ్చేసి 3K సబ్స్క్రైబర్స్ అనమాట। సో 3K సబ్స్క్రైబర్స్ ఉండేవారు నేను వచ్చి రెగ్యులర్గా లైవ్ చేసేవాడిని, మార్నింగ్ వచ్చేసి 1 or 2 hours కానీ ఈవినింగ్ అయితే డెఫినెట్లీగా 3 hours మ్యాక్సిమం ట్రై చేసేవాడిని 3 hours లైవ్ చేయడానికి, ఎందుకంటే వాచ్ అవర్స్ అవ్వాలనేసి। సో అలా ట్రై చేసేవాడిని, అలా ఎలా అయితే సంథింగ్ అయితే అయ్యేది, డైలీగా లైవ్స్ అయ్యేవి, నేను లైవ్లో టీమ్ కోడ్స్ ఆడేవాడిని అండ్ అలాగే రూమ్ కోడ్స్ ఉంటే రూమ్ కోడ్స్తో ఆడేవాడిని అనమాట, సబ్స్క్రైబర్స్తోనే ఆడేవాడిని అనమాట। సో అలా ఆడుతూ ఉండగా కొన్ని రోజుల తర్వాత వచ్చేసి నాకైతే లైవ్లో టీమ్ కోడ్ ఇచ్చాను అనమాట। సో లైవ్లో టీమ్ కోడ్ ఇస్తే సడన్గా T4 అఫీషియల్ అనేసి అయితే నా స్క్వేర్లో అయితే ఒక మెంబర్ అయితే జాయిన్ అయ్యాడు అనమాట। అరే యార్, ఎవరు T4 అఫీషియల్ అంటారు, ఇలా ఫేక్ అనుకున్నాను। సో అంటే అప్పటికి T4 అఫీషియల్కి 30K సబ్స్క్రైబర్స్ అనమాట, అరే ఎవరో ఫేక్ అయి ఉంటారులే అనుకున్నాను అనమాట। సో ఫేక్ ఎందుకు అవుతారు, అయినా సరే ఫేక్ అయితే మన లైవ్ ఎందుకు వస్తారనేసి అయితే మళ్ళీ రియల్ అనుకున్నాను అనమాట। సో చూసి ఇన్స్పెక్ట్ చేసి చూసాను అనమాట, T4 అఫీషియల్ ఉంది, గిల్లు కూడా T4 అఫీషియల్ ఉంది అండ్ గిల్లు వచ్చేసి నిజాం కింగ్స్ అని అయితే ఉందన్నమాట, అప్పుడు గిల్లు నేమ్ వచ్చేసి నిజాం కింగ్స్ అని ఉండేది। సో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, ఎవరైతే ఓల్డ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి తెలిసి ఉంటుంది అనమాట। సో నిజాం కింగ్స్ అని ఉండేది, అప్పుడు నేను నమ్మలేదు అనమాట। సో తర్వాత అయితే నమ్మను అనమాట, ఎలా నమ్మనంటే సోయిన్ లాబీలో క్రాస్ బో పెట్టుకున్నాడు అనమాట అండ్ అలాగే ఓల్డ్ ఎలైట్ పాస్ ఉంటుంది కదా, ఓల్డ్ కలెక్షన్ ఉంది కూడా, సో అప్పుడు నేను నమ్మను అనమాట అండ్ అలాగే సీజన్ 4 హెడ్ వేసుకొచ్చాడు అనమాట, అప్పుడు నమ్మను అనమాట, ఎస్ రియల్ T4 అఫీషియల్ తేజ బ్రోనే అని అయితే అనుకున్నాను అనమాట। సో చాలాసేపటి వరకు నమ్మలేదు, యాక్చువల్లీ 2 మ్యాచ్లు ఆడేంత వరకు కూడా నేను నమ్మట్లేదు అనమాట, సో ఇది రియల్ T4 అఫీషియల్ కాదులే, నార్మల్గా ఎవరో సబ్స్క్రైబర్ వచ్చాడు టీమ్ కోడ్లోకి అనుకుని నేనైతే నార్మల్గా అయితే గేమ్ ఆడేస్తున్నా। సో గేమ్ ఆడేసిన తర్వాత ఒక 2 మ్యాచ్ ఆడిన తర్వాత నాకైతే రియల్ అనిపించింది, ఎందుకంటే ఆ గేమ్ ప్లే అండ్ కలెక్షన్ అండ్ అలాగే ప్రొఫైల్ చూసేసరికి అప్పుడు నేనైతే నమ్మను అనమాట, రియల్ T4 అఫీషియల్ తేజ బ్రోనే అనేసి అయితే నేనైతే నమ్మను అనమాట। అసలు నాకు T4 అఫీషియల్ తేజ బ్రో ఎలా తెలుసు అంటే, ధను బ్రోత్ అయితే 1 or 1 ఆడిన వీడియో అయితే తేజ బ్రో ఛానల్లో అయితే పెట్టాడు అనమాట, దాన్ని ఆ వీడియోని మన ధను బ్రో అయితే కమ్యూనిటీ పోస్ట్ పెట్టాడు అనమాట। సో ఆ కమ్యూనిటీ పోస్ట్ చూసి నేనైతే తేజ బ్రో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేశాను అండ్ ఇంకా ఆ వీడియో చూసేటప్పుడు ఏమనుకున్నాను తెలుసా, అరే యార్ ఎవరి బ్రో, ధను బ్రోతోనే 1 or 1 ఆడి గెలిచాడా, అంత మనగాడా అనుకున్నాను అనమాట, లిటరల్లీ మనసులో అయితే అలానే అనుకున్నాను, ధను బ్రోత్ ఆడి 1 or 1 ఆడి గెలిచాడా, సో చూద్దాం ఎంత బాగా ఆడతాడనేసి వీడియో అయితే ఓపెన్ చేసి చూశాను। వీడియో ఓపెన్ చేసి చూసాక సో అందులో అయితే ధను బ్రో అండ్ T4 అఫీషియల్ తేజ బ్రో అయితే 1 or 1 ఆడిన గేమ్ ప్లే ఉంది అండ్ అప్పటికి వచ్చేసి తేజ బ్రో అయితే బ్లాక్ టీషర్ట్ వేసుకున్నాడు అనుకుంటా, ఎందుకంటే అప్పుడు చాలా రేర్ కదా బ్లాక్ టీషర్ట్, ఇప్పుడంటే ప్రతి వాళ్ళ దగ్గర ఉంది, మన రీసెంట్గా వచ్చింది కాబట్టి, సో అప్పుడు వచ్చి చాలా మంది దగ్గర ఉంది కాబట్టి బ్లాక్ టీషర్ట్ వేసుకుని అయితే ఆడాడు, అరే యార్ ఈ బ్రో కూడా చాలా ఓల్డ్ ప్లేయర్లా ఉన్నాడు, చాలా మంచి ప్లేయర్లా ఉన్నాడు అనేసి నేనైతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకున్నాను। సో ఆ తర్వాత గేమ్ ప్లే చూస్తే మాత్రం
T4 అఫీషియల్ బ్రో అయితే చాలా రౌండ్స్ కొట్టేశాడు అనమాట ధను బ్రోని. అంటే అప్పుడు నాకు అనిపించింది అంటే వీళ్ళు ఏమైనా స్క్రిప్టెడ్ ఏమన్నా ఆడుతున్నారా, లేకపోతే ధను బ్రో ఆడలేకపోతున్నాడా, తేజ బ్రో బాగా ఆడేస్తున్నాడా అనేసి చాలా డౌట్స్ వచ్చాయి అనమాట. అందుకనేసి నేను ఆ వీడియో కింద ఒక కామెంట్ కూడా పెట్టాను అనమాట, సంథింగ్ ఈజ్ విసి ధను బ్రో ఈజ్ నాట్ ప్లేయింగ్ వెల్ అనేసి సంథింగ్ ఏదో ఒక మెసేజ్ అయితే పెట్టాను. సో కామెంట్ అయితే పెట్టాను అండ్ ఆ వీడియోకి ఐస్ట్ లైక్డ్ కామెంట్ కూడా మనదే అనమాట, అప్పుడు నేను పెట్టిన కామెంటే. సో ఏమో మేబీ ఆ కామెంట్ చూసి అంటే ఛానల్ని విజిట్ చేసి ఉంటాడేమో, సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాడేమో అనేసి అయితే ఇప్పటివరకు అనుకుంటున్నా. సో నా ఛానల్ తేజ బ్రోకి ఎలాగా తెలిసింది అనేది నాకు ఇప్పటివరకు తెలియదు అనమాట. నాకైతే ధను బ్రో ద్వారా తేజ బ్రో ఛానల్ తెలుసు. నేను ఎలా తెలుసు అంటే తేజ బ్రోకి నాకైతే తెలియదు అనమాట. సో అది తేజ బ్రోనే అడగాలి, సో తర్వాత అయితే అడిగిదాం ఓకేనా. సో అలా కలిసాను అనమాట తేజ బ్రోని. తర్వాత లైవ్లో అయితే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాను, ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాడు 2 మ్యాచ్ల తర్వాత. సో ఆ తర్వాత లైవ్ అయిపోయిన తర్వాత నేనైతే తేజ బ్రోని చాలా సార్లు అడిగాను అనమాట, తేజ బ్రో బిగ్ ఫ్యాన్ బ్రో, బిగ్ ఫ్యాన్ బ్రో, బిగ్ ఫ్యాన్ బ్రో, బిగ్ ఫ్యాన్ బ్రో అని చాలా సార్లు చెప్పాను. అంటే మీరు ఇప్పుడు అంటుంటారు కదా, మీరనే కాదు సో ఎవరైనా అంటారు, ఎవరైనా పెద్ద యూట్యూబర్ మన టీంలోకి వచ్చినా లేదంటే మనతో ఆడుతున్నా సరే మనం అంటుంటాం కదా, సో బిగ్ ఫ్యాన్ అనేసి. సో అలానే నేను కూడా అన్నాను అనమాట బిగ్ ఫ్యాన్ అనేసి. సో అప్పుడు అడిగాను అనమాట, బ్రో ఒక్కసారి ధను బ్రోతో ఒక్క స్క్రీన్ షాట్ ఇప్పించు బ్రో, ప్లీజ్ బ్రో ఒక్క గేమ్ ప్లే ఆడిపించు బ్రో ధను బ్రోతో అనేసి అయితే చాలా సార్లు అడిగాను అనమాట. సో ఆయన తేజ బ్రో అనేవాడు అనమాట, అంటే బ్రో ఆయన ఇప్పుడు ఆఫ్లైన్ అయ్యాడు అని వచ్చేసి. అప్పుడే ధను బ్రో వచ్చేసి అరకు కూడా ట్రిప్ వెళ్ళాడు అనమాట, మీ అందరికీ గుర్తుందో లేదో అరకు ఎక్కడికి సంథింగ్ అరకు అనుకుంటా ట్రిప్ కూడా వెళ్ళాడు అనమాట. అప్పుడే ఫేస్ రివీల్ అనేసి కూడా చాలా వీడియోస్ అయితే వచ్చాయి ధను బ్రోది. అండ్ అలాగే ధను బ్రోది అప్పుడు ఐడి కూడా ఎక్కువ శాతం ఆఫ్లైన్లో ఉండేది, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. సో అలా ఆఫ్లైన్ ఉండేసరికి ఆయన కూడా ఆయన మాత్రం ఏం చేస్తాడు, ఆఫ్లైన్ ఉన్న ఐడిని ఆన్లైన్లోకి తీసుకురాలేడు కదా. సో ఆయన కూడా అయితే చెప్పాడు అనమాట, లేదు బ్రో ఆయన ఆఫ్లైన్లో ఉంటున్నాడు ఎక్కువ, ఆన్లైన్కి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఇన్వైట్ చేస్తానులే అనేసి అయితే అన్నాడు అనమాట. సో నేను కూడా ఇంకా అడిగి అలసిపోయాను అనమాట. అలసిపోయి సడన్గా ఒక రోజు నైట్ అయితే ఇన్వైట్ చేశాను, సో ఆడతాడేమో అనేసి ఇన్వైట్ చేశాను. ఇన్వైట్ చేస్తే వచ్చాడు అనమాట. నేను అప్పుడు నా ఓల్డ్ మొబైల్ వివో ఫోన్లో ఆడుతున్నాను అనమాట. సో ఆయనతో ఇన్వైట్ చేసి ర్యాంక్డ్ పెట్టాను అనమాట. ర్యాంక్డ్ పెట్టి డియోస్ స్క్వాడ్ స్టార్ట్ చేశాను. అంటే ఆడతాడో ఆడడా అన్న డౌట్ మీద అయితే స్టార్ట్ చేశాను. అప్పటికి మనం పెద్ద ప్రో ప్లేయర్ కాదులేండి, అలా అనేసి ఇప్పుడు కూడా ప్రో ప్లేయర్ కాదు, ఏదో యావరేజ్ ప్లేయర్నే నేను అప్పటి నుంచి ఇప్పటివరకు ఓకేనా. సో ఏదో కొద్దిగా ఇంప్రూవ్ అయితే అయ్యిందేమో కానీ, సో అప్పుడు కూడా కొద్దిగా ఆడేవాడిని అనమాట. ఫుల్ మ్యాప్లో అయితే పెద్దగా ఆడలేను కానీ క్లాసిక్లు అయితే బాగా ఆడతాను అనమాట. అప్పుడు ఇప్పుడు కాదులేండి, నా ఓల్డ్ అకౌంట్ ఉండేది కదా, సో ఐడి సేల్ చేయకముందు ఆ అకౌంట్ అనమాట. సో ఆ అకౌంట్లో ఉండేవాడు తేజ బ్రో ఫ్రెండ్ లిస్ట్లో ఇన్వైట్ చేస్తే ఆ నైట్ అలా మ్యాచ్ స్టార్ట్ చేశాను అనమాట. 2-4 స్టార్ట్ చేశాను. 2-4 స్టార్ట్ చేసిన తర్వాత నాదైతే ఒకే ఒక కిల్ కొట్టాను, అది కూడా తేజ బ్రో కిల్లే చోర్ చేశాను అనమాట. సో కిల్ చోర్లు అయితే బాగా చేస్తాం అనమాట మనం. సో అలా కిల్ చోర్ చేస్తాను. తర్వాత వచ్చేసి లాస్ట్కి ఏంటంటే తేజ బ్రోని అయితే వేరేవాడు లాంగ్ నుంచి డ్రాగన్ అయితే కిల్ చేసేస్తాడు డ్రాగన్ తోటి. సో నేనైతే తేజ బ్రోకి అయితే రివైవ్ ఇవ్వలేకపోతాను, ఎందుకంటే నేను కూడా లాంగ్లో ఉంటాను అనమాట. ఇన్ కేస్ నేను అప్పుడు కనుక తేజ బ్రోకి రివైవ్ ఇచ్చుంటే, సో తేజ బ్రో వచ్చేసి బుయ్య కొట్టేసేవాడు. నేను వచ్చేసి మన ఛానల్లో వీడియో కూడా పెట్టేసేవాడు అనమాట, ప్లేయింగ్ విత్ T4 అఫీషియల్ అనేసి రికార్డ్ చేశాను. బట్ అదైతే అప్లోడ్ చేయలేదు అనమాట, ఎందుకంటే స్టోరేజ్ ఫుల్ అయిపోయిందని చూసుకోకుండా డిలీట్ చేశాను. ప్లేగా నేను సరిగ్గా ఆడలేదు, ప్లస్ బుయ్య కూడా కొట్టలేదు, top 20లోనే ఎంతలోనే చచ్చిపోయాము, వీడియో ఉంటుందిలే బాగోదు అనేసి వీడియో అయితే పెట్టలేదు అనమాట. వీడియో పెట్టుంటే బాగుండు, ఇప్పుడు మెమరీ కింద ఇంకా బాగా గుర్తొచ్చుండేది. సో ఓకే ఇప్పటికీ మీకు బాగా లెంత్ అయ్యింది అనుకుంటున్నా. సో అంత బాండింగ్ ఉండేది అనమాట T4 అఫీషియల్ తేజ బ్రోకి నాకు అనమాట. సో అందుకోసం అనేసి ఇంత చెప్పాను. సో ఇంత లెంత్ అయ్యింది అనేసి ఏమనుకోకండి. సో ఇప్పుడు T4 అఫీషియల్ తేజ బ్రోని ఎలా కలిసాను అనేది సింపుల్గా చెప్పేస్తాను అనమాట. సో అది April 6th or 4th అనుకుంటా, ఎగ్జాక్ట్గా డేట్ అయితే గుర్తులేదు. సో ఏప్రిల్ మంత్లో అనమాట, 2021 ఏప్రిల్ మంత్లో. సో నేనైతే కాలేజ్కి వెళ్తుండేవాడిని డైలీగా, బట్ కాలేజ్కి వెళ్ళినంత మాత్రం నా క్లాసులకి ఏమి వెళ్ళిపోయాం కదా, సో మీ అందరికీ తెలిసిందే కాలేజ్కి వెళ్ళేవాడిని. బట్ కంప్యూటర్ క్లాసు, సంథింగ్ మ్యాథ్స్ క్లాస్, 2 క్లాసులకు ఉండేవాడిని, మిగతా క్లాసులన్నీ బంక్ అనమాట. సో బంక్ కొట్టేసి హాస్టల్లో ఒక మంత్ ఉండేవాడిని. సో హాస్టల్లో ఫ్రెండ్స్ అయితే పరిచయం అయ్యారు. సో హాస్టల్లో ఫ్రెండ్స్ పరిచయం అయ్యేసరికి మధ్యాహ్నం టిఫిన్ ఆర్ లేదంటే లంచ్ చేసేసి నేనైతే ఫ్రెండ్స్తోనే హాస్టల్లో రూమ్స్కి వెళ్ళిపోయాను అనమాట. సో హాస్టల్లో రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెండ్స్తో కలిసి రూమ్ మ్యాచ్ అయితే ఆడుకునేవాళ్ళం అనమాట. సో రూమ్స్ అయితే ఆ రూమ్స్ ఆడుకునేవాడిని, సిఎస్ అయితే సిఎస్, ర్యాంక్డ్ అయితే ర్యాంక్డ్ ఆడుకునేవారమే. సో అలా ఫ్రెండ్స్తో అయితే ఆడుకుంటుండగా సడన్గా అదే రోజు ఈవినింగ్ 3:50 ఆర్ ఆ టైంలో అయితే తేజ బ్రో నుంచి అయితే రిక్వెస్ట్ అయితే వచ్చిందనమాట, ఏంటి తేజ బ్రో ఎప్పుడు ఇన్వైట్ చేయలేదు, మంది ఈరోజు ఇన్నిసార్లు ఇన్వైట్ చేస్తున్నాడు అనేసి. నేనైతే తేజ బ్రో టీంలో అయితే జాయిన్ అయినాను అనమాట. సో టీంలో జాయిన్ అయ్యి అవ్వగానే నాకైతే హిప్ హాప్ కనిపించింది, ప్లస్ పైగా కిందన వీ బ్యాచ్ కనిపించి ధనుడైన వైట్ అండ్ పేరు వచ్చిందనమాట. సో నేనైతే షాక్ అయిపోయి అరిచేసాను అనమాట, ధను బ్రో బిగ్ ఫ్యాన్ బ్రో అని అయితే అరిచేసాను అనమాట. సో నేను అనడం చూసి మా ఫ్రెండ్స్ ఆగారు కదా, మా ఫ్రెండ్స్ కూడా పరిగెత్తుకొచ్చారనమాట నా దగ్గరికి. పరిగెత్తుకొచ్చి అరే రియల్ ధను బ్రోరా, రియల్ ధను బ్రోరా, హిప్ హాప్ రా అనేసి అయితే బేవచ్చంగా అరిచేశారు. వీ
వీ బ్యాచ్ అనేసి మామూలుగా కేకలేదనమాట. కాలేజీలో ఉన్న వాళ్ళు కూడా పారొచ్చారనమాట మా హాస్టల్ దగ్గరికి, అంత గట్టిగా అరిచారు. సో అంత గట్టిగా అరిచాము మేమందరము. సో మేమైతే స్క్రీన్ షాట్లు అయితే ప్రశాంతంగా తీసుకున్నాం. అండ్ అలాగే నేను వీడియో కూడా రికార్డ్ చేశాను అనమాట. బట్ వీడియో రికార్డ్ చేశాను కానీ అది వచ్చేసి ఎప్పుడు నా ఓల్డ్ ఫోన్తో వచ్చే ప్రాబ్లమే, స్టోరేజ్ ఫుల్ అవ్వడం వల్ల అది కూడా డిలీట్ అయిపోయింది. అండ్ అది కాక మనం థీమ్ మైక్ ఆన్ చేయడం వల్ల వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదనమాట. సో అవన్నీ నేను మా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది హాస్టల్ రౌడీస్ అనేసి, సో హాస్టల్ రౌడీస్ వాట్సాప్ గ్రూప్లో పెట్టేశాను అనమాట. పెట్టేసిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ అయితే స్టేటస్ పెట్టారనమాట, నేను కూడా స్టేటస్ పెట్టాను. బట్ నాకైతే అప్పుడు థాట్ రాలేదు నేను ఇలా ధను బ్రోని మీట్ అయ్యాను, ఇలా వీడియో పెట్టుకుంటే బాగుంటుంది, సో మన వ్యూవర్స్కి తెలుస్తుంది అనేసి థాట్ రాలేదు. నేనైతే జస్ట్ నార్మల్గా ఇన్స్టాగ్రామ్ ఉండేది, అప్పుడు కూడా బొచ్చులో 100-200 ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు మాత్రం ఎక్కువ లేరులేండి, ఇప్పుడు కూడా 800 ఫాలోవర్స్ ఉన్నారంటే ఇంకెవరైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే అందుకు వెళ్ళి ఫాలో అవ్వండి. సో అలాంటి ఇంపార్టెంట్వి ఏమైనా ఉంటే అందులో ఇన్స్టాగ్రామ్లో తగలడి సత్తం అనమాట మా యూట్యూబర్స్ని. సో అప్పుడు నాకు యూట్యూబ్ మీద అసలు థాటే రాలేదనమాట, ఇలా యూట్యూబ్లో వీడియో పెడదాము ధను బ్రోని ఇలా కలిసాను అనేసి వీడియో పెడదాం అనేసి థాటే రాలేదు. సో రీసెంట్గా మా హాస్టల్ రౌడీస్ అనే గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ చెక్ చేస్తూ ఉండగా సో కనిపించినాయి అనమాట ఈ స్క్రీన్ షాట్లు కనిపించే. అప్పుడు అనిపించింది అనమాట యార్, నేను అప్పుడు ధను బ్రోని కలిసాను, T4 అఫీషియల్ తేజబ్రోతో ఇంత క్లోజ్గా ఉండేవాడిని, ఇప్పుడు వాళ్ళందరినీ మిస్ అవుతున్నా. సో నా పాత అకౌంట్ ఎప్పుడైతే పోయిందో అప్పటి నుంచి నేను తేజబ్రో అయితే ఒక్క గేమ్ కాదు కదా, అసలు ఒక్కసారి కూడా మాట్లేదనమాట. బట్ నేనైతే ఇప్పటికీ తేజబ్రో ఛానల్లో మోడరేటర్నే, సో మోడరేటర్గానే ఉన్నాను. సో నన్ను అయితే అప్పుడే మోడరేటర్ని చేశాడు, అంటే నా నేను ఎప్పుడైతే తేజబ్రోకి తెలుసో అప్పుడే నన్ను అయితే మోడరేటర్ని చేశాడు లైవ్లోనే. సో నేను మ్యాక్సిమం తేజబ్రో లైవ్లోనే ఎక్కువసేపు ఉండేవాడిని లైవ్ పెట్టేటప్పుడు. బట్ అప్పటి నుంచి ఇప్పటివరకు తేజబ్రో అయితే కలవలేదు. అండ్ అది కాక తేజబ్రో అయితే ఇన్ గేమ్లో కూడా చాలా తక్కువ యాక్టివ్గా ఉంటున్నాడు. సో ఇప్పుడు మీరు చాలామంది డౌట్ వస్తుంది, అదేంటన్నా నీ ఫ్రెండ్ లిస్ట్లో ఉంటాడు కదా, అంటే అది చెప్పాను కదా నా ఓల్డ్ అకౌంట్ 63 లెవెల్ అకౌంట్. సో అది సేల్ చేసేసాను అనమాట, మీ అందరికీ రీజన్ తెలిసే ఉంటుంది నేను నా అకౌంట్ ఎందుకు సేల్ చేశాను అనేది. సో ఒకవేళ మీకు రీజన్ తెలియకపోతే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను నా ఓల్డ్ అకౌంట్ ఎందుకు సేల్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను, ఓకేనా. సో అలా అయితే తేజబ్రోని అయితే దూరం చేసుకున్నాను. అండ్ అలాగే తేజబ్రో పోయాడు, అండ్ అలాగే మరి ధనుబ్రో కూడా పోతాడు కదా, సో ఇంక అప్పుడు ధనుబ్రోని కలిసాను, ఇంక అప్పటి నుంచి ఇప్పటివరకు ధనుబ్రోని కలవలేదు. సో కలుద్దాము, సో తొందరలో కలిసేద్దాం అందరినీ, ఇంకా మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో యూట్యూబర్స్ అందరినీ కాంటాక్ట్ అవ్వడానికి అయితే ట్రై చేస్తాను, అందరు యూట్యూబర్స్తో కలవడానికి అయితే ట్రై చేస్తాను. సో పెద్ద పెద్ద యూట్యూబర్స్ అందరితో పరిచయాలు పెంచుకుందాం. సో పోయేదే ఉంది, సో మహా అయితే వాళ్ళు మనకు పరిచయం అవుతారు, లేకపోతే లేదు అంతే తప్ప, కానీ ఇంకేం పోదు కదా. సో ఇలా అనుకుంటున్నా. సో ఇది హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో గైస్. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ టైం వీడియోస్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ సెలవు టాటా, బై బై, జై హింద్.